భారత్ బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ జరుగుతుంది. ఇప్పటికే జరిగిన తొలి టెస్టులో భారత్ విజయం సాధించగా కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటలో 35 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. మిగతా 55 ఓవర్లు వరుణుడి ఖాతాలో చేరిపోయింది. ఇక రెండో రోజు ఒక్క బంతి కూడా పడలేదు. అయితే మూడో రోజు వర్షం కురవకపోయినప్పటికీ మైదానంలో అవుట్ ఫీల్డ్ చిన్నపాటి చెరువును తలపించింది. అవుట్ ఫీల్డ్ పూర్తిగా చిత్తడిగా మారడంతో ఎంపైర్లు చేసేదేమీ లేక ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. చిత్తడిగా మారిన అవుట్ ఫీల్డ్ ను ఆరబెట్టడానికి మైదానం సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. ఇలా ప్రయత్నిస్తున్న క్రమంలో మైదానంలో సిబ్బంది కాళ్లు దిగబడిపోయాయి. ఈ క్రమంలో మైదానాన్ని ఎంపైర్లు అనేక సార్లు సందర్శించారు. ఇక పరిస్థితి చూసి ఆటను కొనసాగించడం కష్టమనే నిర్ణయానికి వచ్చి మూడో రోజు ఆటను రద్దు చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే, బీసీసీఐ దగ్గర కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా పేరొందింది. ఐపీఎల్ నుంచి మొదలు పెడితే మిగతా మ్యాచ్ల వరకు విపరీతమైన ఆదాయం వస్తుంది. అయినప్పటికీ బీసీసీఐకి మైదానాలు బాగు చేసుకోవాలనే ఆలోచన లేదు. చివరికి డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు. అందువల్లే వాన నీరు బయటకు వెళ్లే మార్గం లేకుండా పోయింది. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన ఏకైక మ్యాచ్ లో నోయిడాలో ఇలాంటి పరిస్థితి ఎదురుపడింది. ఇంకా చాలా మైదానాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. వీటిని బాగు చేద్దామని ఆ దిశగా బీసీసీఐ ఆలోచన చేయట్లేదు. బీసీసీఐకి డబ్బులు మాత్రమే కావాలి, మైదానాల్లో సౌకర్యాలు ఎందుకు అని సోషల్ మీడియాలో అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా బీసీసీఐ మైదానాలపై దృష్టి సారించాలని, వాటికి సౌకర్యాలను కల్పించాలని లేని పక్షంలో ఇలాగే ఇబ్బంది పడాల్సి ఉంటుందని అభిమానులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా టెస్టు మ్యాచ్లు ఆడేటప్పుడు ప్రపంచ స్థాయి మైదానాలను ఎంచుకొని వాటిలోనే ఎక్కువగా ఆడించాల్సి ఉంటుంది. రొటేట్ పద్ధతి అంటూ సౌకర్యంగా లేని గ్రౌండ్లలో ఆడిస్తే పరువు పోగొట్టుకోవాల్సిందే.